లాక్డౌన్ లో కష్టాల్లో ఉన్న నిరుపేదలు, అభాగ్యులకు ఆసరా నిలుస్తోంది ప్రొద్దుటూరులోని ప్రాణదాత సేవా సమితి. దాతలు అందజేసిన ఆహారాన్ని ఎవరూ లేని యాచకులకు, రోడ్లపై జీవనం సాగించే అభాగ్యులకు అందజేస్తూ వారం రోజులుగా లాక్డౌన్లో సేవలు అందిస్తోంది. ప్రాణదాత సేవా సమితి అధ్యక్షులు భరద్వాజ్ నేతృత్వంలో వాలంటీర్లు ఈ ఆహారాన్ని అందించే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రోజుకు 300 మందికి పైగా భోజనాలు అందజేస్తున్నారు. అభాగ్యులను, నిరాశ్రయులను ఆదుకునేందుకు ప్రాణదాత సేవా సమితికి భోజనాలు అందిస్తున్న దాతలకు భరద్వాజ్ ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేశారు. ఆదివారం రాత్రి స్థానిక శివాలయం వీధిలో నిరాశ్రయులకు సామాజిక దూరం పాటిస్తూనే ఆహార పొట్లాలను అందజేశారు. నా పేరు భరద్వాజ రెడ్డి, ప్రాణదాత సేవా సమితి పొద్దుటూరు. మేము లాక్డౌన్ ఈరోజుతో వారం పూర్తయింది. 22వ తారీఖు నుంచి మన ప్రాణదాత సేవా సమితి ఆధ్వర్యంలో మధ్యాహ్నము రాత్రిపూట్ల అన్నదానం నిర్వహిస్తున్నాము. ఎంతోమంది అనార్థలు, అభాగ్యులు, ఇల్లు లేకోకుండా ఉండేటోళ్లకు, అదేవిధంగా కూలి పని చేసుకొని నివసించే వారికి భోజనం లేక వారి ఊరికి పోక ఎంతోమంది మధ్యలో నిలబడిపోయారు. వారికి మా వంతుగా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నదానం నిర్వహిస్తున్నాము. మాకు దాతల సహకారాలతో ప్రతిరోజు అన్నదానం చేస్తున్నాము. ఈరోజు వచ్చేసి శీను అని ఈ వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి ఈ అన్నదానానికి సహాయ సహకారాలు అందించారు. మేము నైట్ టైం వచ్చేసి 150 మంది, డే టైం వచ్చేసి 200 మందికి అన్నదానం నిర్వహిస్తున్నాము. మా కార్యకర్తలు వచ్చేసి 6-7 మంది పనిచేస్తున్నాము డైలీ. అక్కడ కట్టేది ప్యాకెట్లు అవన్నీ వచ్చేసి 10-12 మంది మా కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఇంతవరకు మాకు సహకారాలు అందించినటువంటి దాతలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మొట్టమొదటిగా మాకు ముందుకొచ్చినటువంటి దాతలు కూడా మరొక శీను, అదేవిధంగా రమణారెడ్డి సార్, శీను, రహీం, రెహమాన్ వీరి మిత్ర బృందము ప్రతిరోజు రాత్రి పెట్టిస్తామని చెప్పి మాకు సమాచారం అందించారు. మేము డే 1 రోజు నుంచి అన్నదానం నిర్వహిస్తున్నాము. మాకు సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ చేతులెత్తి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.